ఈరోజు మనం 60 వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ట్రై చేయడం కోసం బఫేకి వచ్చేసాము స్వాగత్ గ్రాండ్ కొండాపూర్కి. సో ఎలా ఉందో ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాము. సో ఇదొచ్చేసి సేమియా వడలు అండి, ఇదొచ్చేసి చికెన్. సో చాలా వెరైటీస్ ఆఫ్ డిషెస్ ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. పనీర్ టిక్కా ఉంది అండ్ స్పైసీ అజ్వైన్ గ్రిల్డ్ ఫిష్ ఉంది. సో ఇది గ్రిల్డ్ ఫిష్ అండ్ చాలా రకాల సాలడ్స్ ఉన్నాయి, వెజ్ సాలడ్స్, నాన్ వెజ్ సాలడ్స్, వెజిటేబుల్స్. సో ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సాలడ్స్. సాలడ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. రకరకాల ఫ్రూట్ సాలడ్స్, పెరుగన్నం, పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. వెజ్ సాలడ్స్ అండ్ నాన్ వెజ్ సాలడ్స్ ఇవి, ఇవి పచ్చళ్ళు అండి. సో నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, అప్పడాలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అప్పడాలు, వడియాలు, చగ్గుబియ్యం వడియాలు, బియ్యం వడియాలు, అప్పడాలు చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా మనం మెయిన్ కోర్స్కి వచ్చేస్తే కనుక అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్. ఇది వెజ్ సెక్షన్, సో వెజ్ సెక్షన్లో చూద్దాం ఫస్ట్. ఇందులో చూసారా ఫుల్ బటర్ ఉంది. సో బటర్ ఇష్టమైన వాళ్ళకి మాత్రం ఈ ఐటమ్స్ చాలా నచ్చుతాయి. ఇది రసం, పప్పు, అన్నం, వెజ్ బిర్యానీ అండ్ వెజ్ హాకా నూడిల్స్, మలేషియన్ హాకా నూడిల్స్. సో కొన్ని కైండ్స్ ఆఫ్ క్రీమీ పాస్తాస్ అండ్ రోటీ, బటర్ నాన్, నాన్, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మెయిన్ కోర్స్ చూడండి, నట్స్ కూడా ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ జ్యూసెస్ యాజ్ వెల్. సో నాన్ వెజ్ సెక్షన్కి వచ్చేస్తే మనం స్వీట్ చిల్లీ ఉంది ఇక్కడ, స్వీట్ చిల్లీ చికెన్. అండ్ ఇది వచ్చేసి మనకి హలీం సీజన్ కాబట్టి వీళ్ళు ఇక్కడ చికెన్ హలీం పెట్టారు. సో గులాబీ ఎగ్ ఇది, ఎగ్ వెరైటీ అనమాట. సో చక్కగా డెకరేట్ చేసేసి పెట్టారు. తెలంగాణ చికెన్ కర్రీ, ఇది మన తెలంగాణ చికెన్ కర్రీ. యమ్మీగా ఉంది కదా. మటన్ రోగన్ జోష్, సో కొంచెం మటన్ రోగన్ జోష్ కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. చేపల పులుసు, సో చేపల పులుసు ఈజ్ ద బెస్ట్ ఎవర్. ఇక్కడ చాలా చాలా బాగుంది చేపల పులుసు. ఇది మిర్చికా సాలన్, బిర్యానీలో వేసుకొని తింటారు కదా. ఇది మటన్ బిర్యానీ, సో చాలా పీసెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి, చాలా బాగుంది. ఇది రైతా అండి. ఇంకా మనకు పాస్తా కావాలంటే లైవ్ కౌంటర్స్ ఉన్నాయి, ఇలా బార్బిక్యూ కూడా లైవ్ కౌంటర్స్ ఉన్నాయి. సో మనం చెప్తే వేడిగా అప్పుడు మనకు చేసిస్తారు. ఇది ఫ్రూట్ సాలడ్, మనం ఇప్పుడు డెజర్ట్ సెక్షన్లో ఉన్నాము, అందరికీ చాలా ఫేవరెట్ సెక్షన్ కదా ఇది. సో కస్టర్డ్, ఐస్ క్రీమ్స్, గులాబ్ జామున్, జామ్స్, రకరకాల వెరైటీ ఆఫ్ జామ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ లీచీ జామ్ ఉంది, సో చూస్తున్నారు కదా కలర్స్ కలర్స్ జామ్స్ ఉన్నాయి. ఇది కస్టర్డ్ విత్ గులాబ్ జామ్, చూస్తుంటేనే మౌత్ వాటరింగ్గా ఉంది. రకరకాల కేక్స్ ఉన్నాయి, అందులో చాకో బ్రౌనీ ఉంది. ఇవి చాక్లెట్ వడలు అండి, వీటినే డోనట్స్ అంటారు. సో ఇవన్నీ రకరకాల టైప్స్ ఆఫ్ బ్రౌనీస్, ఇవి జెల్లీస్, ఇవన్నీ కూడా చూస్తే అయితే చాలా బాగుంటుంది, అసలు తినడానికి ఇంకా బాగుంటుంది. ఈ కేక్ అయితే చాలా బాగుంటుంది, సాల్మొనెల్లా అండ్ రెడ్ వెల్వెట్ పేస్ట్రీస్, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ పొంగల్, ఎన్ని వెరైటీస్ ఉన్నా మన లోకల్ పొంగల్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ పొంగల్ స్పెషాలిటీ ఏంటంటే బనానా వేస్ట్ చేసిన పొంగల్ అన్నమాట, టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. విత్ ఫుల్ ఆఫ్ నట్స్ అండ్ ఇది గులాబ్ జామున్, ఈ పొంగల్తో ఈ గులాబ్ జామున్ ట్రై చేయండి ఎంత బాగుంటుందో, జ్యూసీ జ్యూసీ గులాబ్ జామున్. సో కర్డ్ రైస్తో కూడా కొంతమంది మటన్ కర్రీ తింటారంటండి. సో దిస్ ఇస్ అ వెరీ రేర్ కాంబినేషన్. సో ఆల్ దీస్ వెరైటీస్ వీ హ్యావ్ పిక్డ్ అండ్ టేస్టెడ్ అండ్ ఎవ్రీథింగ్ రియలీ రియలీ టేస్ట్ వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. అండ్ ఇలాంటి ఒక మౌత్ వాటరింగ్ ఫుడ్ మీరు తినాలంటే కనుక స్వాగత్ గ్రాండ్ కొండాపూర్ బఫేలో ట్రై చేయండి. హోప్ యు ఆల్ లవ్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి యమ్మీ యమ్మీ వీడియోస్ కోసం తప్పకుండా FETV సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ FETV.
మరొక యమ్మీ ఫుడ్తో మళ్ళీ కలుద్దాం.